నవంబర్ 9th ఉదయం రామానాయుడు స్టూడియోలో ఘనంగా మొదలైంది సూపర్ స్టార్ మహేష్ బాబు 24వ సినిమా. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కోటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి భరత్ అను నేను అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వెరైటీగా సోల్ఫుల్గా ఉన్న ఈ టైటిలే ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక మహేష్కి సినిమా ఓపెనింగ్కి అటెండ్ అయితే రిజల్ట్ నెగిటివ్ అవుతుందనే సెంటిమెంట్ ఉండడంతో మహేష్ వైఫ్ అయిన నమ్రత అటెండ్ అయ్యారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అటెండ్ అయ్యారు. ఎంతమంది వచ్చినా చార్మింగ్ ప్రిన్స్ ప్రెజెన్స్ లేక పెద్ద మూవీ ఓపెనింగ్ కూడా పెద్ద కళ లేకుండా సాదాగా జరిగిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా కొత్త అమ్మాయిని తీసుకుంటున్నారట. అది కూడా తెలుగు అమ్మాయి అని ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ మహేష్కి 3 పేర్లు ఛాయిస్గా ఇచ్చాడట కొరటాల. ఇక ఈ సినిమాతోనే తెలుగులోకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కోయి మిల్గయ్య, గజని, సెవెంత్ సెన్స్, బార్ బార్ దేకో వంటి సినిమాటోగ్రాఫర్ బేస్డ్ మూవీస్తో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ఇండియా అయిన రవి కే చంద్రన్. కొరటాల శివ సినిమాలంటే ఇష్టమని, దేవిశ్రీ మ్యూజిక్ సింప్లీ రాకింగ్ అంటూ ఇక మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ అయిన స్టార్ హీరో మహేష్ని కొత్తగా చూపిస్తా అంటూ నాన్ స్టాప్గా చెబుతూ సినిమా గురించి సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఈ సినిమాను కూడా సోషల్ ఎలిమెంట్స్తో ముడిపెట్టి వండర్ఫుల్ విజువల్ ఫీస్ట్గా మార్చనున్నాడట కొరటాల. ఇక జనవరి ఎండింగ్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల బడ్జెట్ అని సమాచారం. అయితే ప్రొడ్యూసర్ డివివి దానయ్య అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్లో ఉన్న మహేష్ పిలిచి మరీ కొరటాలకు ఈ సినిమా ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విశేషం ఏంటంటే, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న కొరటాల ఫస్ట్ టైం వేరే వాళ్ళ కథని ఓన్ చేసుకుని సినిమా తీస్తున్నాడు. తను అసిస్టెంట్ రైటర్గా ఉన్న టైంలో డైరెక్టర్ అయిన హరి నాను డిజైన్ చేసిన కథలో మెయిన్ ఎలిమెంట్ నచ్చడంతో మెటీరియలైజ్ కానీ ఆ డైరెక్టరే మర్చిపోయిన ఆ ప్లాట్ని మహేష్ సినిమా స్క్రిప్ట్గా గ్రాండ్గా మలిచాడట. ఇక రాకింగ్ ఆల్బమ్తో ఎరగదీసే, బీట్ బేస్డ్ ఆధారంతో సీన్స్ని ఎలివేట్ చేసే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బలం ఎటు ఉంది. సో ఇలా ముహూర్తం షాట్ నుండే మ్యాజికల్ మూవీగా ముద్రపడిన ఈ సినిమా వచ్చే దసరాకి థియేటర్స్లోకి వస్తుంది. సంవత్సరం క్రితం పెద్ద రేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనుక్కున్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే, అప్పుడు కూడా 10 లక్షలే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి 1 కోటి రూపాయలు అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందే. కొంచెం ఓదార్చోయా. ఎంత బ్యాడ్లక్కడ ఏదో ఒక 4 రోజుల దాకా నిద్రాడుతుంది మనం ఇచ్చింది దెబ్బకి. అందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే